వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్స్. ఇప్పుడు మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమై బెల్ సింబల్, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు ఈ వీడియోలో ఇమేజ్ రూపంలో మీకు పెట్టడం జరిగింది. క్రాస్ ఇంటూ మార్క్ క్రాస్ ముగ్గు గుర్తు పెట్టిన ప్లేట్లు తయారు చేసుకోలేము. టిక్ మార్క్ పెట్టిన, రైట్ మార్క్ పెట్టిన రెడ్ కలర్ సింబల్లో ఉండేది మనం ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అంటే మన క్రాస్ గుర్తు అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. అదేవిధంగా ఈ మిషన్లో మనం పల్చడి పతలా ప్లేట్స్, మనకు టేబుల్ పెట్టుకుంటే పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. ఈ మిషన్లో మనకు రోల్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే వీడియోలో గమనించండి రోల్స్. ఈ రోల్స్ అనేటివి మనము మిషన్ వెనకాల ఫిట్ చేస్తే ఓన్లీ పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు అవగాహన లేక, రోల్స్ పెడితే మనం అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు కదా అనేసి ఈ రోల్స్ ఇలా ఉంటాయి. ఈ రోల్స్లో మనము ఓన్లీ పల్చడి పతలా ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, డోనా కప్పులు, ప్రసాదం కప్పులు మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్, ఈ పల్చడి పతలా ప్లేట్స్ ఎలా తయారవుతాయి అంటే, మనం మిషన్ వెనకాల ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, నాలుగు కానీ రోల్స్ పెడితే పల్చడి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనం టిఫిన్ ప్లేట్స్ కానీ, లేదంటే డై మార్చుకొని డోనా కప్పులు, పానీపూరి కప్పులు, ప్రసాదం కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్లు అంటే దొడ్డు ప్లేట్ అని, మందం ప్లేట్ అని, లావు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని, మనము గ్రీన్ కలర్లో కానీ, సిల్వర్ కలర్లో కానీ, డిజైన్ కలర్లో కానీ మందం అంటే మందం ప్లేట్ తయారు చేసుకోలేము. ఈ మిషన్లో మనం ఎలాంటి, మనము కాఫీ కప్పులని, ఇంకా వాటర్ గ్లాసులని తయారు చేసుకోలేము. ఓన్లీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి రోల్స్ పెట్టే రోల్స్ మిషన్ ఆప్షన్లో పల్చడి పతలా ప్లేట్స్, లేదంటే టిఫిన్ ప్లేట్స్, లేదంటే ప్రసాదం కప్పులు, డోనా కప్పులు, పానీపూరి కప్పులు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. అది గమనించిన రోల్స్ ఇలా ఉంటాయి. ఈ రోల్స్ ఇలా పెట్టడం వల్ల, రోల్స్ అనేటివి పల్చడి పతలాగా పేపర్ ఉంటేనే రోల్స్ తయారవుతాయి. ఇప్పుడు బఫే ప్లేట్ తయారు కావాలంటే మన మందం ప్లేట్ షీట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి రోల్స్ ఉండవు, అవి పీసులు తయారు ఉంటాయి. ఆ పీసులు అనేటివి మనం సెమీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మందం ప్లేట్ కానీ, మనం పీసులు ఉండే ఏ ప్లేట్ అయినా అవి మిషన్ ఆప్షన్ బట్టి తయారు చేసుకోవచ్చు. మనం మిషన్ కొన్న తర్వాత రా మెటీరియల్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఇంకా మీకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలు కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేట్స్ అగ్రిమెంట్ ఉంటుంది, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, బాండ్ ఉంటుంది, ఇలాంటి ప్రకటనలకు మీ అలాంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత మీరు అమ్ముకునే విధి విధానము, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానము తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇప్పుడు ఈ మిషన్లో గమనించండి, ఈ మిషన్లో ఇప్పుడు పానీపూరి ప్లేట్స్ అంటే పానీపూరి గప్చిప్పు, పానీపూరి ప్లేట్స్, పానీపూరి కప్పులు, డోనా కప్పులు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు గమనించండి, పానీపూరి కప్పులు అంటారు, లేదంటే ప్రసాదం కప్పులు. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనం డై మార్చుకొని రోల్స్ పెట్టుకొని బాగా గమనించి ఈ వీడియో గమనించండి. ఇలాంటివన్నీ మనము ఈ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కానీ డై మార్చుకొని, పానీపూరి కప్పులు కానీ డై మార్చుకొని, ప్రసాదం కప్పులు కానీ డై మార్చుకొని, పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ మందం ప్లేట్లు, లావు ప్లేట్లు తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించి ఆలోచించి మాకు కాల్ చేయవలసిగా కోరుతున్నాను. మందం ప్లేట్, లావు ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ మిషన్లు అందుబాటులో ఉంటాయి. ఆ మిషన్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇంకా మీకు రా మెటీరియల్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. బాగా గమనించండి, బాగా చూడండి. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనకు ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు రెడ్ మార్క్, టిక్ మార్క్ పెట్టిన ప్లేట్స్ మాత్రమే, అంటే రైట్ మార్క్, టిక్ మార్క్ పెట్టి, కరెక్ట్ మార్క్ పెట్టి రెడ్ కలర్ సింబల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే క్రాస్ మార్క్ పెట్టిన ప్లేట్స్లో, ఇంటూ మార్క్ పెట్టిన గుర్తు ప్లేట్లలో మనం ఓన్లీ పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతామని మీకు చేసుకో ఇప్పుడు గమనించండి.
టిక్ మార్క్ పెట్టిన బఫే ప్లేట్లు, రైట్ మార్క్ పెట్టిన పలచడ పతలా ప్లేట్లు తయారు చేసుకో. ఇప్పుడు బఫే ప్లేట్ అనేటివి మనము ఈ మిషన్లో, ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేమని సిల్వర్ కలర్ రైట్ మార్క్లో పెట్టాం కదా, ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ పలచడి పతలా ప్లేట్స్ మనకు సిల్వర్ కలర్లో, మనం గోల్డ్ కలర్లో కానీ సిల్వర్లో కలర్ కానీ తయారు చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ చూశారు కదా. ఇప్పుడు సిల్వర్ టిఫిన్ ప్లేట్స్, వ్రింకిల్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్ అంటారు. ఈ ప్లేట్ కూడా మనం ఈ చిన్నపిల్లల బర్త్డే ప్లేట్స్ దీంట్లో తయారు చేసుకోవచ్చు. బాగా గమనించండి. నెక్స్ట్ ఈ రెడ్ టిక్ మార్క్ పెట్టేటివి, క్రాస్ మార్క్ పెట్టేటివి ఈ మిషన్లో ఏమేమి తయారు చేసుకోవచ్చు, ఏమేమి తయారు చేసుకోవద్దు మీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటూ సంప్రదించండి రాయల్ ఇంజనీర్ వర్క్స్ ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. ఎట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని.